సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముమ్మడి వరం మాస్ జాతర అదిరిపోయింది. లోక్సభ స్పీకర్ గా బాలయోగి గారి రాజకీయ ప్రస్థానం కూడా ముమ్మడి వరం నుంచే ప్రారంభమైంది. బాలయోగేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ముమ్మడి వరం, ఇంత పుణ్యభూమిపై నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో జన ప్రభంజనం చూశాను. నాకు ఒక విషయం అర్థమైంది, మూడు నెలల్లో వైకాపా ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం ఖాయం. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్, ఒక మాటలో చెప్పాలంటే భస్మాసురుడు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేశామో చూశాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరక రాసేదానికి ప్రయత్నించి అక్రమంగా 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. కానీ అది ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఎందుకో నేను చెప్పాలి, అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి విలువేంటో అర్థమైంది. అంతేకాదు ఈ తరం యువతకి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో అర్థమైంది. 40 సంవత్సరాలుగా ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలు ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. చివరిగా ప్యాలెస్ బ్రోకర్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు సజ్జల. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అవినీతి మరక అంటుందేమో అనుకున్నాడు. కానీ ఎవరు నమ్మట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడంటే నమ్మే ప్రసక్తే లేదని ఏకంగా మీడియాలో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. 53 రోజులుగా న్యాయానికి సంకెళ్ళు వేశారు, కానీ ఈ రోజు చూస్తే చివరికి నిజమే గెలిచింది. నిప్పుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చారు. జగన్ కు ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు ఏంటో తెలుసా, రాత్రి ఆత్మలతో మాట్లాడే జబ్బు. ఒక ఆత్మతో మాట్లాడాడు, ఆ ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన పవన్ అన్న చేతులు కలుపకూడదనింది. విశ్వ ప్రయత్నాలు చేశాడు, కానీ చివరికి ఆయన ఏదైతే కోరారో అది జరగకుండా చేశారు పవన్ అన్న. ఆనాడు రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చూసి బాధపడి, లేదు కలిసి గట్టిగా 24 ఎన్నికల్లో పోరాడదామని చెప్పి బయటకు వచ్చి ఆనాడే పొత్తు ప్రకటించిన వ్యక్తి పవన్ అన్న. ఈ సభాముఖంగా చెప్తున్నా, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఖాయం. సైకో జగన్ చెప్తున్నా, బాంబులకే భయపడే కుటుంబం మాది, కోర్టులో జైలుకి మేము భయపడతామా, అసలు భయం మా బ్లడ్ లోనే లేదు మై డియర్ జగన్.